గ్రేటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్కొక్కరిని వరుసగా పార్టీలోకి చేర్చుకునేలా కసరత్తు చేస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్రకాష్ గౌడ్ రెడీ అయిపోయారు. ఇక రేపు ఎల్లుండి కూడా మరికొన్ని జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ చేరే అవకాశం ఉంది. ఎల్లుండి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే రక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే వాతావరణం కనబడుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారు. ఇటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సైతం కాంగ్రెస్ లో పెద్దలతో టచ్ లో ఉన్నారు. వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది. వరుసగా కారు పార్టీ ఖాళీ అవుతుందని చెప్పాలి. గ్రేటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, చేరికలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమైపోతుంది. అఫీషియల్ గా ఏదైనా సమాచారం వచ్చిందా చేరికలకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి చూసినట్లయితే గ్రేటర్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిగాయి. ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ 1 వీక్లో కూడా పార్టీలో చేరడం దాదాపు ఖాయమని కూడా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అదేవిధంగా ఎల్లుండి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఇట్లా 1 బై 1 ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేను చేరే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలు కూడా భేటీ కావడం జరిగింది. ప్రకాష్ గౌడ్తో పాటు అరికపూడి గాంధీ కానీ, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇలాంతా 6 మంది ఎమ్మెల్యేలు వారం రోజుల క్రితమే శ్రీధర్ బాబుతో భేటీ కావడం జరిగింది. వీళ్ళు చేరిక కూడా చాలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వరుసగా ఈ చేరికలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు నుంచి 1 వీక్ వరకు కూడా వరుసగా ఈ 6 మంది రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా జాయినింగ్స్లో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అదేవిధంగా ముర్షిదాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు. ఇట్లా మొత్తం మీద వరుసగా ఎమ్మెల్యేల చేరిక పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరారు కాబట్టి, కలంపూర్ ఎమ్మెల్యే ఉమ్మడి మామ్నా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రం బీఆర్ఎస్లో ఉన్నారు, ఒకటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ 1 వీక్లోనే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24లో ఉన్నాయి కాబట్టి 24 బడ్జెట్ సమావేశాల లోపు వీళ్ళంతా చేరికపైతే లైన్ క్రియేట్ చేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చెప్పండి సుమ ప్రతాప్. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్ళేది ఛాన్స్ కనబడుతుందా? ఈ పరిణామాలన్నీ చూసి స్ట్రాంగ్ అవుతుందనుకోవచ్చా రోజు రోజుకి? డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం మొదట్లో ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 64 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ను దాటి కేవలం 4 మాత్రం ఎమ్మెల్యేలు ఉండడంతో, బోటాబోటీ బెజార్టీతో ఉండడంతో ఈ ప్రభుత్వం ఉండేది 6 నెలలే అంటూ కూడా గతంలో కామెంట్స్ కూడా వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కనుక ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గతంలో ఏ విధంగా చేర్చుకున్నారు సేమ్ యాజ్ తీసుకుని మళ్ళీ అందరిని ఎమ్మెల్యేలందరూ కూడా చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా చేర్చుకోవాలనే దృశ్యాగానే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా చేరుతున్న పరిస్థితి. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఈ రోజు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలలోపు మరో 10 మంది ఎమ్మెల్యేలు చేరుతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దానికి సంబంధించిన పేరు కూడా చెప్తా ఉన్నారు. ఏ రోజు ఎవరు చేరుతారనేది కూడా పేరు కూడా చెప్తున్నారు కాబట్టి సో మొత్తం మీద శాసనసభ పక్షాన్ని, బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ శాసనసభా పక్షం కనుక కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. 26 మంది ఎమ్మెల్యేలు రావాలంటే కనుక ఇప్పటికీ 7 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి మిగతా 19 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ 19 మందికి సంబంధించి 10 మంది పేర్లను ఇప్పటికే డిసైడ్ చేశారు. రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఇప్పటికే చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. మిగతా వారిని అందరినీ కూడా స్వాధీనత త్వరలో వారిని కూడా చేర్చుకుంటారు, కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.